మెదక్ జిల్లా తోపురం పరిధిలోని టోల్గేట్ వద్దనున్న తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో అన్ని పాఠశాల బాలబాలికలకు ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడలను నిర్వహించారు. ఈ క్రీడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్ పాల్గొని ప్రారంభించారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా క్రీడలను నిర్వహించడం జరిగింది. అనంతరం అధికారులు, ఉపాధ్యాయులు సభా వేదికపైన ఏర్పాటు చేసిన భారతదేశ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి కీర్తించారు. ఈ వేదిక ద్వారా వారు మాట్లాడుతూ, మేజర్ ధ్యాన్ చంద్ ఇతను ఒక హాకీ క్రీడాకారుడుగా ప్రపంచ ఒలింపిక్స్లో భారతదేశపు తరఫున హాకీని ఆడి అత్యున్నత స్థానంలో నిలబెట్టి గోల్డ్ మెడల్ సాధించిన ఘనత మేజర్ ధ్యాన్ చంద్కి దక్కుతుందని వారు కొనియాడారు. మరియు వాలీబాల్ క్రీడను జిల్లా విద్యాధికారులు ఆడి అలరించారు. అనంతరం వాలీబాల్ కోర్టులో రెండు పాఠశాలల టీంల క్రీడాకారులు తలపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధాకిషన్, ప్రాజెక్టు మేనేజర్ జీఎంఆర్ జే వెంకటరమణ, ఎంఈఓ కె బుచ్చనాయక్, రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మురళి, పాఠశాల క్రీడా సమాఖ్య మెదక్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగాల రమేష్, లక్ష్మణ్ రావు మేనేజర్, జేఎంఆర్ కె శ్రీనివాస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, జేఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సత్యం ప్రధాన ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇస్లాంపూర్ వ్యాయామ ఉపాధ్యాయులు శ్వేత, సరోజిని, బాలేశ్వర్, శైలీందర్, నవీన్లు పాల్గొన్నారు.